ముందుగా హైదరాబాద్ మెట్రో రైల్వేను మైండ్ స్పేస్ నుంచి ఎయిర్ ఫోర్స్ వరకు సుమారు 31 కిలోమీటర్ల దూరం పూర్తి స్థాయి 100కు 100% రాష్ట్ర ప్రభుత్వం జీఎంఆర్ మరియు హెచ్ఎండిఏ నిధులతో ఈ రోజు ప్రారంభోత్సవం చేసుకొని శంకుస్థాపన గావించుకొని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఈ శుభ సందర్భంలో నేను మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు కంగ్రాచులేషన్స్ తెలియజేస్తా ఉన్నాను. హైదరాబాద్ నగరం చరిత్రలో చాలా సుప్రసిద్ధమైనటువంటి నగరం. ఒక సందర్భంలో దేశ రాజధాని ఢిల్లీ కంటే కూడా వైశాల్యంలో జనాభాలో చాలా పెద్దదిగా ఉన్నటువంటి నగరం. ఇది చరిత్ర చెప్తున్నటువంటి సత్యం. హైదరాబాద్ నగరంలో చెన్నై కంటే దేశంలోని అనేక ఇతర నగరాల కంటే ముందుగా 1912లోనే ఎలక్ట్రిసిటీ వచ్చినటువంటి నగరం. మనకు 1912లో కరెంట్ వస్తే చెన్నై నగరానికి అప్పట్లో దాన్ని మద్రాసుగా పిలిచేవాళ్ళు. 1927లో అక్కడ కరెంట్ రావడం జరిగింది. అంటే చరిత్రలో నిజమైనటువంటి కాస్మోపాలిటన్ సిటీగా అన్ని వర్గాలను కులాలను మతాలను ప్రాంతాలను జాతులను అందరినీ అక్కున చేర్చుకొని ఒక అద్భుతమైనటువంటి విశ్వనగరంగా ఉన్నటువంటి హైదరాబాద్ ఈరోజు ఈ మెట్రో రైల్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కోసం ముందుకు సాగడం ఏదైతే ఉందో చాలా సంతోషం చాలా ఆనందం. ఈ కృషి చేస్తున్నటువంటి మున్సిపల్ శాఖ వారిని మెట్రో రైల్ వారిని హెచ్ఎండిఏ వారిని జీఎంఆర్ ఎయిర్పోర్ట్ వారిని నేను హృదయపూర్వకంగా మరొక్కసారి అభినందిస్తూ ఉన్నాను. హైదరాబాద్ నగరం చరిత్రలోనే గొప్పది కాదు వర్తమానంలో కూడా చాలా గొప్పది. దేశంలో ఏ నగరంలో లేనటువంటి అద్భుతమైనటువంటి సమశీతల వాతావరణం ఉండేటువంటి నగరం మన హైదరాబాద్ నగరం. భూకంపాలు లేకుండా భూగోళం మీదనే చాలా సేఫెస్ట్గా ఉండేటువంటి నగరం హైదరాబాద్ నగరం. అన్ని భాషలు మాట్లాడేవాళ్ళు అన్ని సంస్కృతులు కలిగి ఉన్నవాళ్ళు అనేక రాష్ట్రాల నుంచి అనేక దేశాల నుంచి మనందరితో ఈ నగరంలో సహజీవనం సాగిస్తున్న సంగతి మనందరికీ కూడా తెలుసు. చార్మినార్ దగ్గర ఉన్నటువంటి గుల్జార్ హౌస్ 300 సంవత్సరాల క్రితం ఎక్కడో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి వెలిసినటువంటి ప్రజలున్నటువంటి ప్రాంతం. ఈ కల్చర్ అంతా కూడా మన సొంతం. గతంలో హైదరాబాద్ నగరం ఎంత గొప్పగా ముందుకు పోవాలనో పోలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమైక్య పాలకుల యొక్క నిర్లక్ష్యం వల్ల ఒక సమగ్రత అనేది లేకుండా చాలా విషయాలలో మనం బాధలు అనుభవించినాం. ఇప్పుడే గౌరవ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారు చెప్పారు, మాకు కరెంటు ఇవ్వండి, మాకు సరిపోవడం లేదు, మా వర్కర్స్ అంతా కూడా బాధపడతా ఉన్నారు, మీరు ఇవ్వలేకపోతే ఇవ్వలేమని చెప్పండి, వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతాం అని ఇందిరా పార్క్ దగ్గర పారిశ్రామికవేత్తలు కరెంటు డిమాండ్ చేస్తూ ధర్నాలు చేసిన సందర్భం మన కళ్ళార చూశాం. హైదరాబాద్లో ఏ బస్తీకి వెళ్ళినా ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా చాలా భయంకరమైనటువంటి మంచినీటి బాధలు మనం కళ్ళార చూసినాం అనుభవించినాం. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ గౌడ్ గారు ఆ ప్రాంతంలో మంచినీటి కనెక్షన్ కావాలంటే హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళు 80 లక్షలు అడుగుతున్నారు సార్ పేదల బస్తీ అని చెప్పి నాకు ప్రత్యక్షంగా చెప్పడం, శేరిలింగంపల్లి రాజేందర్ నగర్ ఇంకా అనేక ప్రాంతాలలో శివారు ప్రాంతాలలో మంచినీళ్లు లేకపోవడం చాలా చాలా ఇబ్బందులు పడ్డాం. కృష్ణా గోదావరి నుంచి పథకాలు ప్రారంభించినా నత్తనడకలు నడిచి క్లియరెన్సుల కోసం ఆగి ఉన్న సందర్భంలో అవన్నీ కూడా క్లియరెన్సులు సాధించి బ్రహ్మాండమైనటువంటి మంచినీటి వసతులు ఏర్పాటు చేసుకున్నాం. 24 గంటలు ఒక క్షణం పాటు కూడా కరెంటు పోనటువంటి పరిస్థితి ఏర్పాటు చేసుకున్నాం. మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా, నేనే స్వయంగా పర్యవేక్షించి పట్టుబట్టి హైదరాబాద్ను పవర్ ఐలాండ్గా మార్చినాం. పవర్ ఐలాండ్ అంటే రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని జనరేటింగ్ స్టేషన్లతోని స్టేట్ ఎలక్ట్రిసిటీ గ్రిడ్తోని అట్లాగే
భారత దేశ ఎలక్ట్రిక్ గ్రిడ్తో నేషనల్ ఎలక్ట్రిక్ గ్రిడ్తో కూడా హైదరాబాద్ నగరం పవర్ సెక్టార్లో అనుసంధానం అయిపోయింది. అంటే ఒక మాటలో చెప్పాలంటే న్యూయార్క్ నగరంలో లండన్లో ప్యారిస్లో కరెంటు పోవచ్చు కానీ హైదరాబాద్లో మాత్రం కరెంటు పోదు 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 అని మనవి చేస్తా ఉన్నా. ఇటువంటి అద్భుతమైన నగరంగా మనం రూపుదాస్తున్నాం కాబట్టి చాలా గొప్ప ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి 500 గొప్ప గొప్ప పరిశ్రమలు మన హైదరాబాద్లో కొలువు తీరుతున్నాయి. అవన్నీ కూడా మీరు కళ్ళారా చూస్తూ ఉన్నారు. అదేవిధంగా పరిశ్రమల రంగంలో కూడా మనం ముందుకు దూసుకొని పోతూ ఉన్నాం. చాలా చాలా రకాలుగా ఎస్ఆర్డిపి కింద కానీ ఫ్లైఓవర్లు కానీ అండర్ పాస్లు కానీ ట్రాఫిక్ కష్టాలు కూడా తీర్చుకుంటూ ఉన్నాం. హైదరాబాద్లో 40 అంతస్తులు 60 అంతస్తులు ఆకాశ హర్మ్యాలకు అద్భుతంగా పర్మిషన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం చాలా అద్భుతంగా ఆఫీస్ స్పేస్లో కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ రూల్స్ అన్ని సడలించి వాళ్ళందరికీ వెసులుబాటు కలిగించడం వల్ల టీఎస్ బీపాస్ కార్యక్రమం వల్ల అద్భుతమైన నిర్మాణ రంగం కూడా హైదరాబాద్లో ఉంది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మన ఎయిర్పోర్ట్లో కూడా విపరీతంగా ట్రాఫిక్ పెరిగిపోయింది. ఆ పెరిగినటువంటి ట్రాఫిక్ అనుకూలంగా 2వ రన్వే కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో వస్తూ ఉంది. ఆ విధంగా ఈరోజు మెట్రో రైల్ కనెక్టివిటీ ఎయిర్పోర్ట్కు లేకుండా ఉండేది గత పాలకుల నిర్లక్ష్యం వల్ల. ఈరోజు 6,250 కోట్ల రూపాయలతోని మనం బ్రహ్మాండంగా మెట్రో రైల్ని అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం. దానికి 31 కిలోమీటర్లలో మనకు దాదాపుగా 27 కిలోమీటర్లు ఎలివేటెడ్ మార్గంలో, 2.5 కిలోమీటర్లు భూగర్భ మార్గంలో, సుమారు 1 కిలోమీటర్ రోడ్డు పై మార్గంలో ఈ యొక్క మెట్రో రైల్ ప్రయాణం కొనసాగుతుంది. ఆ విధంగా ఈ ప్రాజెక్టును సత్వరమే మనం పూర్తి చేసుకొని ఇది కూడా సదుపాయాన్ని మనం పొందుతామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మిత్రులు ప్రకాష్ గౌడ్ గారు కొన్ని ప్రాంతాలలో పేదల ఆధీనంలో ఉన్నటువంటి భూముల గురించి మాకు వెసులుబాటు కావాలని అడిగినారు. ఇప్పుడే నాకు రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. వాటన్నింటినీ కూడా పరిశీలించి చాలా అద్భుతంగా ఆ సమస్య కూడా పరిష్కారం చేస్తామని మనవి చేస్తూ ఉన్నా. కరోనా వల్ల మధ్యలో కొంత వెసులుబాటు మనకు తగ్గినప్పటికీ మళ్ళీ ఇప్పుడే కోలుకొని మన మెట్రోలో 4.5 లక్షల మంది ప్రతిరోజు ప్రయాణిస్తూ ఉన్నారు. ఈ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఒకసారి వస్తే మళ్ళీ దాదాపు 70-80 వేల మంది ప్రయాణికులు పెరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. మంచి వెసులుబాటు మనకు కలుగుతుందని నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను మీకు మనవి చేసి నా ఉపన్యాసం ముగిస్తాను. ప్రపంచంలో కాలుష్య రహితమైనటువంటి ట్రాఫిక్ రద్దీని నివారించేటువంటి ఏకైక మార్గం మెట్రో మాస్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. హైదరాబాద్లో అది ఇంకా బాగా విస్తరించాల్సిన అవసరం ఉంది. మనకు బీహెచ్ఎల్ నుంచి ఈ మెట్రో కలిసే విధంగా మెట్రో రైలు రావాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్లో కూడా హైదరాబాద్ చుట్టూ కూడా మెట్రో రావాల్సినటువంటి అవసరం ఉంది. భవిష్యత్తులో భగవంతుని దయ వల్ల కేంద్ర ప్రభుత్వ సహకారం ఉన్నా లేకున్నా రాబోయే రోజులలో ఆ సౌకర్యాలు కూడా మనం కలిగించుకుంటామని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. మీరందరూ ఏ విధంగా అయితే బ్రహ్మాండంగా ముందుకు సాగుతూ ఉన్నారో హైదరాబాద్ నగర శాసనసభ్యులు, మంత్రివర్యులు, రంగారెడ్డి మేడ్చల్ జిల్లాల శాసనసభ్యులు, మంత్రివర్యులు ముందుకు పురోగమిస్తూ ఉన్నారో, రేపు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారి ఆధ్వర్యంలో ఇంకా భవిష్యత్తులో చాలా విజయాలు మనం సాధించాల్సిన అవసరం ఉంది. మౌలిక వసతులు కూడా సాధించాల్సిన అవసరం ఉంది. అద్భుతమైనటువంటి నగరంగా హైదరాబాదు తీర్చిదిద్దబడవలసిన అవసరం ఉంది. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు చేయడానికైనా వెనకాడదు. విశ్వనగరంగా ప్రపంచంలో ఒక అద్భుతమైనటువంటి నగరంగా ఇప్పటికే పేరు ప్రఖ్యాతులున్నటువంటి హైదరాబాద్ నగరాన్ని మరింత తీర్చిదిద్దడానికి ప్రపంచమే అబ్బురపడే విధంగా, పచ్చదనంతో కలకల్లాడే విధంగా ముందుకు తీసుకొని పోవాలని నేను మీ అందరినీ కోరుతా ఉన్నా. నేను మీ అందరిని కోరేది కూడా ఒకటే, భూమి మీద హీట్ పెరిగిపోతా ఉంది. పచ్చదనంలో నేను మన జీహెచ్ఎంసీ కమిషనర్ గారిని, హెచ్ఎండిఏ వారిని, చీఫ్ సెక్రటరీ గారిని, మీ అందరినీ కూడా ప్రత్యేకించి అభినందిస్తా ఉన్నా. గ్రీన్ సిటీ, వరల్డ్ గ్రీన్ సిటీ బెస్ట్ అవార్డు కూడా మనకే రావడం జరిగింది. బెస్ట్ లివబుల్ సిటీ అని మెస్సర్స్ అవార్డు కూడా మనకే రావడం జరిగింది. ఇంకా ఎన్నో అవార్డులు మన హైదరాబాద్ సొంతమైనాయి. ఇప్పుడు నేను వస్తూ ఉంటే మన ఎల్బీ నగర్ శాసనసభ్యులు గౌరవనీయులు సుధీర్ రెడ్డి గారు నా పక్కనే బస్సులో కూర్చొని
ఫతుల్లా గూడాలో నిర్మించినటువంటి శ్మశాన వాటిక ఒక అద్భుతమన్న చాలా బాగుందని వారు చెప్తుంటే నేను చాలా గర్వపడ్డాను. నేను మనవి చేస్తా ఉన్నా మిత్రుడు రామారావుతో ఈ నగర నాయకులతో నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా, మనం ఎంత చేసినా ఇంకా తక్కువనే. హైదరాబాద్లో బతకడానికి వచ్చేవాళ్ళు, బతుకు బాగుందని తెలిసి వచ్చేవాళ్ళు చాలామంది లక్షల సంఖ్యలో ప్రతి సంవత్సరం హైదరాబాద్ జనాభాను పెంచుతూ ఉన్నారు. దానికి తగు రీతిలో మురుగునీటి సదుపాయం కానీ మంచినీటి లైన్ల సదుపాయం కానీ మనకు ఆఫీసులు పెరుగుతున్నాయి, ఆఫీస్ స్పేస్ పెరుగుతున్నది, గేటెడ్ కమ్యూనిటీస్ పెరుగుతున్నాయి, పెద్ద పెద్ద విల్లాస్ వస్తున్నాయి, రియల్ ఎస్టేట్ ఆకాశ హర్మ్యాలు వస్తున్నాయని మనం సంతోషపడడం కాదు. ఆ జనాభా గ్రోత్కు ఆ పెరుగుదలకు అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ కూడా పురపాలక శాఖ ఆధ్వర్యంలో మీరు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఒక ఆర్ఎండ్డి కూడా పెట్టుకొని ముందుకు పురోగమించాలని, ప్రాథమిక అవసరాలలో శాచ్యురేషన్ పాయింట్ తీసుకొని పోవాలని, భవిష్యత్తును కూడా అంచనా వేయాలని నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. అందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి బ్రహ్మాండమైన సహకారం, ఆర్థిక ప్రేరణ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది అని కూడా నేను మీకు తెలియజేస్తూ, మరొక్కసారి మీరు ఈరోజు ఈ మెట్రో రైల్ ప్రాజెక్టును, ఏరో సిటీ దగ్గర 100-120 కిలోమీటర్లతోని ప్రయాణించేటువంటి మెట్రో రైల్, హైదరాబాద్లో ఏ మూలలో మనం ఎక్కినా మెట్రో స్టేషన్కి 20-25 నిమిషాలలో చేరుకునే మంచి సదుపాయాన్ని కలిగించేటువంటి ఈ ప్రాజెక్టు శ్రీకారం చుట్టి నాతోని శంకుస్థాపన చేయించుకున్నందుకు మరొక్కసారి పేరు పేరున ఈ ప్రాజెక్టులైన భాగస్వాములైనటువంటి ప్రతి వారిని కూడా కోరుతూ నేను మీ అందరినీ అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై భారత్.